పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. ఆంధ్రులకు చంద్రబాబు తీరని అన్యాయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రాజెక్ట్ ఎత్తు తగ్గించడం వల్ల వాటర్ స్టోరేజ్ పడిపోతుందన్నారు మార్గాని భరత్. పోలవరం ప్రాజెక్టును ఒక బ్యారేజ్లా మార్చాలనుకుంటున్నారా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు తూట్లు పొడిచే కార్యక్రమం జరుగుతోందని కేంద్ర కేబినెట్లో తీసుకున్న నిర్ణయాల్ని బయటపెట్టకపోవడం సరికాదంటున్న మార్గాని భరత్తో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రానికి వరప్రదాయం లాంటి పోలవరం ప్రాజెక్టు విషయంలో తీవ్రమైన అన్యాయం జరిగింది. కేంద్రం పోలవరం ఎత్తును తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాచేసింది. పోలవరం ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15కి తగ్గించడాన్ని ప్రభుత్వం ఇప్పటి వరకు బయటికి చెప్పలేదు. దీనికి సంబంధించి తీవ్రస్థాయిలో విమర్శలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఈ ఎత్తు తగ్గిస్తే పోలవరం ప్రాజెక్టుకున్న నిబద్ధత ఏదైతే ఉందో, పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి వరప్రదాయం ఎందుకంటారో అది కూడా లేకుండా పోయే పరిస్థితి కనిపిస్తుందని రాష్ట్ర ప్రజలు అంటున్నారు. సార్ చెప్పండి, దీనికి సంబంధించి మీరేమంటారు? పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తే దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకటి, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా చూస్తే ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టడం, స్పెషల్ ప్యాకేజీ తీసుకోవడం, మళ్ళీ దాన్ని యూటర్న్ తీసుకోవడం, ఎన్ని పరిస్థితులు చూసాము. మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము తెలుగుదేశం ఎంపీలపైన ఆధారపడి మైనారిటీలో ఉంది. అది మర్చిపోబాకండి. ఇవాళ పోలవరం ప్రాజెక్టు 45.72 మీటర్స్ ఉండాల్సిన అంశాన్ని 41 మీటర్స్కి తగ్గించే కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు? అసలు చేయాల్సిన అవసరం ఏమిటి? ఇవాళ మనకు ఒకటి, పోలవరం ప్రాజెక్ట్ అనగానే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి రైట్ మెయిన్ కెనాల్ నుంచి కొన్ని లక్షల ఎకరాలకి గ్రావిటీ మీద వెళ్లాల్సిన అవసరం. ఇప్పుడు సుమారుగా 194 TMCలు వాటర్ కెపాసిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ 41 మీటర్స్ తీసుకురావడం వలన 115 TMCలకి వాటర్ స్టోరేజ్ పడిపోయే పరిస్థితులు. ఇది కూడా కేవలము వర్షాకాలము, సైక్లోన్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు మట్టుకే ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్కి రైట్ మెయిన్ కెనాల్కి డైరెక్ట్గా వెళ్ళే వాటర్. అదే ఇప్పుడు మొన్నటిదాకా పట్టిసీమ ఎలా చేశారండి, లిఫ్ట్ ఇరిగేషన్ చేశారు. ఇప్పుడు దీన్ని కూడా పోలవరం ప్రాజెక్ట్ని ఒక బ్యారేజ్ చేయాలని అనుకుంటున్నారా ఏంటో అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనివల్ల ఏంటి, ఉత్తరాంధ్రకు కానీ లేకపోతే ఇటు విజయవాడకు వెళ్ళి కృష్ణా జలాల్లో సుమారుగా 80 TMC వాటర్ కలపాలనేది ఒక అంచనా. అసలు ఇది ఏ రకంగా సాధ్యమవుతుంది? ఇవన్నీ కూడా పోలవరం ప్రాజెక్టుకి తూట్లు పొడిచే కార్యక్రమం కాదా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు అది బయట పెట్టాలి కదా, సమాచార శాఖ మంత్రి బయట పెట్టాలి, అది బయట పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ మరి కేంద్ర మంత్రి కింద రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు తెలుగుదేశం నుంచి. మరి ఆయనకి తెలుసు కదా, ఇప్పుడు దాకా ఎందుకు బయట పెట్టలేదు? ఇది ఆయన వారిచ్చాలి కదా. లేదు, మాకు పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లకు తగ్గించేదానికి లేదు అని చెప్పి అక్కడ డిమాండ్ చేయాలి కదా, ఎందుకు చేయలేదని అడుగుతున్నారు. ఇది కాకుండా 960 మెగావాట్స్ పవర్ దాంట్లో సప్లై కావాలి, దాంట్లో జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ హైట్ తగ్గించడం వలన ఏమవుతుందండి, ఇప్పుడు 115 TMCలకి పడిపోతుంది. దీంతోపాటు జనరల్గా పోలవరం ప్రాజెక్ట్ అయిన తర్వాత ఆ ఏరియా అంతా కూడా శాండ్ లేయర్ ఉన్న ఏరియా. ఇప్పుడు మీకు డెత్ స్టోరేజ్ ఎంత ఉంటుంది? ఇప్పుడు శాండ్ వచ్చి పెరిగిపోతుంది, సకానికి పైనే ఎత్తు శాండ్ పెరిగిపోతుంది. ఎప్పటికప్పుడు దాన్ని మళ్ళీ డీసిల్టేషన్ చేయాలి. పోలవరం ఎత్తు తగ్గించడం వలన తీరని అన్యాయం జరుగుతుందనేది ఒక్కటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనించగలరు. ఒకవేళ ఇదే పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా ప్రజాపక్షాన్ని నుంచుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని కూడా ఈ సందర్భంగా మొత్తానికి ఏదైతే పోలవరం విషయంలో చంద్రబాబు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తీవ్రంగా మోసం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆలోచనని ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించుకోకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాడడానికి తాము ముందుంటామని మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయ్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.